టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందమైన కలెక్టరేట్లు కట్టారు కానీ అక్కడ పేదలకు న్యాయం జరగడం లేదన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కలెక్టరేట్లో పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారం దుర్మార్గులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. అందుకే అర్జీలకు బదులు పెట్రోల్ సీసాలతో కలెక్టరేట్కు వస్తున్నారని ట్వీట్ చేశారు రేవంత్. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ నేషనల్ హైవే 563 రోడ్డును ప్రజలకు సౌకర్యవంతంగా మార్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హైవే అలైన్మెంట్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తమ మెడికల్ కళాశాల కోసమే మార్చారని ఆరోపించారు. మొత్తం అలైన్మెంట్ను మార్చి తన కాలేజీ పక్కన నుంచి రోడ్డు తీసుకొని పోతా ఉన్నాడు. పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనానికి పనికొచ్చేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగి, రైతులకు నష్టం కలిగి, పంట పొలాలు పచ్చని పొలాలు నంశమై, ధరలు కలిగిన భూములు తక్కువ ధరలకు తీసుకొని ఆ విధంగా అలైన్మెంట్ మారుతా ఉన్నా తెలియాల్సిన అవసరం ఉంది. అలా రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిలిపివేసిన పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసి కొత్తగా ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు జీవన్ రెడ్డి. కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేసే అవకాశం ఉన్న సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేయకుండా నగదు రూపేణ రోగులపై భారం వేస్తూ నామమాత్రంగా ఏదైతే ముఖ్యమంత్రి సాయంగా వస్తుంది. అర్హులకు అందరికీ ఏదైతే ఉన్నదో మీరు పెన్షన్ కల్పింపజేయండి. కనీసం ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోయిన ఇండ్లకు మంజూరు దిక్కులేదు. ఏఐసిసి అధ్యక్షుని ఎన్నిక ప్రాసెస్ లో ఉందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. భారత్ జోడో యాత్ర కారణంగా అధ్యక్షుని ఎన్నిక లేట్ అయిందన్నారు. అధ్యక్షుని ఎంపిక కన్నా పాదయాత్రే ముఖ్యమన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఏఐసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షుడి ఎన్నిక అనేది ప్రహసనంగా చూస్తున్నా కూడా భారత్ జోడో యాత్ర అంటే ఈడీ ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో బీజేపీను లేకపోతే ఇతర పార్టీలు చేసే విమర్శల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకోదు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం 4వ రోజు కొనసాగుతోంది. చోపరోని గ్రామంలో కార్యక్రమంలో పాల్గొన్నారు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.